వశం జిల్లా పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సూర్యప్రసాద్ ఆద్వార్యంలో జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమము మార్కాపురం ఆర్డీఓ శేషి రెడ్డి తనిఖీలు చేశారు। ఈ తనిఖీలో ఆర్డీఓ శేషి రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని మండలాలకు 500 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు। పెద్దడోర్నాలలో 400 డోసులు 100 డోసులు కరపురలు గ్రామంలో పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు। ఉన్నతాధికారుల ఆదేశాలు సాయంత్రం 7 గంటలలోపు ఇచ్చిన డోసులు పూర్తి చేయాలని ప్రభుత్వ వైద్యులు సూర్యప్రసాద్కు తెలియజేశారు। ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్పై అవగాహన కలిగి ఉండాలని, మూఢనమ్మకాలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని తెలియజేశారు। ప్రస్తుతం ఫస్ట్ డోస్ ఇవ్వబడుతుందని, అలాగే 8 వారాల తర్వాత రెండో డోస్ చేయడం జరుగుతుందని తెలియజేశారు। 45 సంవత్సరాల వయసు నుండిన వారు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని మార్కాపురం ఆర్డీఓ శేషారెడ్డి తెలిపారు। अन्नी मंडलालु कूडा नियरली 500 डोसेस वैक्सीन रावडं जरिगिंदी। इप्पुडु ऑलरेडी केदारवीड कूडा विजिट चेशानु। केदारवीड लो कूडा अक्कड कूडा सेक्रटरियेट परिधिलो चाला प्लेसेस लो कूडा वैक्सीन अनेदी चेस्तुन्नारु। तर्वात इक्कड दोर्नाल्लो कूडा ई स्कूल मिगता प्लेसेस लो कूडा वैक्सीन अनेदी चेस्तुन्नारु। मुख्यंगा एदैते उंदो इप्पुडु फस्ट डोस चेस्तुन्नारु। कोविशील्ड 45 इयर्स दाटी इंतकदा एवरैते कवर काकुंडा उन्नारो वाळ्ळकी फस्ट डोस अनेदी ఇప్పుడు మనకు వచ్చిన 500లో ఇక్కడ 400 ఇక్కడ దోర్నాల హెడ్ క్వార్టర్ కానీ పక్కన ఉన్న విలేజెస్లో చేస్తున్నారు। తర్వాత కొర్రపూర్లో 100 ఇవ్వడం జరిగింది। ఇక్కడ 500 గాను ఇక్కడ 400 గాను నియర్లీ 360 వరకు కంప్లీట్ అయినాయి అని చెప్తున్నారు। ఆ కొర్రపూర్కి ఇచ్చినటువంటి 100లో కూడా దాదాపు 60 to 70% వరకు కూడా కంప్లీట్ అయిందని చెప్తున్నారు। ఏదైనా 7 o'clock లోపు ప్రతి మండలికి అలాట్ చేసినటువంటి 500 డోసెస్ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయాల్సిందిగా కూడా కలెక్టర్ గారి నుంచి క్లియర్గా నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంఆర్ఓస్కి, ఎంపీడీఓస్కి, తర్వాత మున్సిపల్ కమిషనర్స్కి, మెడికల్ ఆఫీసర్స్కి, ఈ స్పెషల్ ఆఫీసర్స్కి, డిప్యూటీ ఎంహెచ్ఓస్ అందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగానే నేను కూడా ఇక్కడ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి చూడటానికి రావడం జరిగింది। మళ్ళీ ఇంకోటి ఏంటంటే 12 weeks తర్వాత మాత్రమే ఈ ఫస్ట్ డోస్ వేయించుకున్నటువంటి వాళ్ళకి 84 days తర్వాత సెకండ్ డోస్ వ్యాక్సిన్ అనేది మనం వేస్తున్నాం। ఈ టోటల్గా 45 years అండ్ ఏజ్ గ్రూప్ ఎబో కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే 18 to 45 years వాళ్ళకి వేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను। ఇప్పుడు మొత్తం చూసుకున్నట్టయితే నియర్లీ 50% మాత్రమే మనకి కంప్లీట్ అయ్యింది। 45 years అండ్ ఏజ్ గ్రూప్ ఎబో వాళ్ళు కూడా ఇంకా బ్యాలెన్స్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా త్వరగా కంప్లీట్ చేసి తర్వాత 18 years అండ్ ఎబో వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది। కాబట్టి ఫస్ట్ దయచేసి ఇక్కడ పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 45 సంవత్సరాలు భయపడ్డ వయసు గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాక్సిన్ వేయించుకోకుండా మూఢనమ్మకాలతో వేయించుకుంటే ఏదో అవుతుంది అనేది దయచేసి ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు। మీకున్నటువంటి భయాందోళనలు ఏదైతే ఉన్నాయో, భయాలు ఏదైతే ఉన్నాయో డాక్టర్లతో షేర్ చేసుకున్నట్టయితే వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారు। అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోండి। వ్యాక్సిన్ వేసుకుని సురక్షితంగా జీవించడానికి ఇది ఒక దోహదకారి అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను। వ్యాక్సిన్ ఫ్రీగా కూడా వేస్తున్నారు। అదే బయటకు వెళ్తే కనుక ఎక్కడెక్కడో హాస్పిటల్స్కి వెళ్తే కనుక చాలా ఎక్కువ డబ్బులు కూడా తీసుకునే అవకాశం ఉంది। అదే గుంటూరు, విజయవాడ ఏమైనా చూస్తుంటే పెద్ద పెద్ద క్యూలు ఉండి బాగా రష్గా ఉండి కొట్టుకునే పరిస్థితి ఉంది। ఇక్కడ ఫ్రీగా చక్కగా సురక్షితమైన ఇక్కడ హై స్కూల్లో మనం వ్యాక్సిన్ వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 45 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 100 సంవత్సరాల పాటు జీవించాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి కోరుతున్నాను। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్।